ఎరువుల ధరలు పెంచాలి డీజిల్ ధరలు పెంచాలి దున్నే ధరలు పెరగాలి కోసే ధరలు పెరగాలి చేనులు కోసేటి హార్వెస్టర్ల ధర పెరుగుతుంది కదా కరెంటు బిల్లు పెరగాలి మీటర్ పెట్టాలి వశం కాకపోవాలి చివరికి ఆయన తెసాం రైతు తట్టపార కింద పెట్టాలి ఇక మాతోని కాదు వ్యవసాయం కింద పెట్టాలి పెడితే దిగుతర సావుకారు సూట్ కేసులు తీసుకొని మీతోని కాదు మేము కార్పొరేట్ కంపెనీలు రెడీ ఉన్నాం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి మాకు వచ్చేసినాము ఇక మీరు జరుగుని పక్కకు మాకు ఈ కంపెనీలకు అప్పచెప్పిన భూములన్నీ ఇలానే మీరు పని పనిచేయండి ఇది ఇటు అటు ఆహార సబ్సిడీలన్నీ కథం పట్టిచ్చేసి రకరకాల పేరు మీద దాన్ని కథం చేసి మొత్తం దాన్ని కూడా ఫుడ్ సెక్టర్ బాధ కలుగుతుంది అధ్యక్ష ఇప్పుడు చెప్పక తప్పదు ఇటువంటి పరిస్థితులలో పరిణామక్రమం ప్రజలకు తెలియాలి అందరికందరం ఎమ్మెల్యేలము ఈ మంత్రులందరం పోయి ఢిల్లీలో మేము ధర్నా చేసినాం అధ్యక్ష మా మీద జోక్ కట్ చేసినట్టు అరే దాన్ని కొనున్ బాబు అంటే కొనం దాన్ని కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు ఈ నుంచి కేంద్ర మంత్రులు ఆయన ఏం మాట్లాడుతున్నాడు బాబు కనుక ఈ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కనుక ఏ అయ్యిన్ వరి ఎట్లా పెడతాడు మొత్తం కొనిపించే బాధ్యత మాది మంచి వేసాడను ఏసి పంట వాడి ఎవడెక్కడ వాడు పదలేదు చెప్పినోడు పారిపోతే ఇక్కడ నుంచిన్న పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు పరులైతే టిఆర్ఎస్ పార్టీలు ఇతర పార్టీలు అక్కడ కొట్లాడుతూ ఉంటే కనీసం వీళ్ళకి సంఘీభావం తెలపకపోతే చివరికి గవర్నమెంట్ గవర్నమెంట్ పోయినా అధ్యక్ష ఒక తమరు తప్ప అందరం పోయింది తమరు పద్మరావు గారు డిప్యూటీ స్పీకర్ తప్ప అందరికి అందరం పోయి ఢిల్లీ దారిని ఆ సందర్భంలో మంత్రి జగదీశ్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు ఓ తొమ్మిది పది మంది మంత్రులు పోయి ఆ కన్సర్న్ మినిస్టర్ని అడిగిన ఆయన పేరు పీయూష్ గోయల్ గారు ఏం చేసిన బా మీరు నాకు అర్థం కాదు చమత్కారు అది తెలంగాణ తెలంగాణ కైసా ఉగాయ్ అని మాట్లాడతాడు క్యా జాదు కరే అని ఒక అవహేళన చేసినట్టు మాట్లాడారు అరే రావా బాబుని మనసులో పంపి చూసుకొని పోయి నువ్వు కూడా రా ఇస్తాం తిరుగు ఐదు ఆరు రోజు అవధాలు చెప్తారు బా ఆయనకు అర్థం కాదు పంటపొలం అగ్గిపెట్టా పెట్టదా పరుచుకొని ఉంటుంది కదా లక్షల ఎకరాల వ్యవసాయం అంటే కనబడతాయి కదా కళ్ళకు లేలే అదంతా లేదు మాకు జాగా లేదు పెట్టుకోవడానికి అడవి పెట్టుకోవాలి నూకలు అయితే బాగా యాసంగం కొనాలని చెప్పుడు ఎప్పుడు కొన్నట్టు కొనాలంటే లేదు మీ తెలంగాణకు నూకలు తినడం అలవాటు చేయండి నూకలు తినే అవమానం చేస్తారా ఇవాళ ఏంది అధ్యక్ష రెట్ రిజల్ట్ ఏంది టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ కేంద్రంలో ఉన్న మంత్రులు ప్రధానమంత్రి యొక్క అవివేకత వల్ల అసమర్థ విధానాల వల్ల వాళ్ళ అవివేక చర్యల వల్ల ఏం జరుగుతుంది మొత్తం దేశమే ఫుడ్ సెక్టర్లో ప్రమాదంలో పరిస్థితి వచ్చింది ఇలా కూడా ఉంది ఒక పేపర్లో బస్తాలు తీసుకుని కాని పోతే లేదులేదు జాగలే జాగలే పోమంటు దాని కిందనే బొమ్మ ఎగరా ఎగిరా తక్కువ తక్కువాడి తక్కువాడి మళ్ళీ వెళ్తాం కేంద్ర ప్రభుత్వం అంటే ఇంత అసెస్మెంట్ ఉండాలి అంతర్జాతీయ విపణీయంగా జాతీయ విపణింది పంటలు ఎట్లా పండుతున్నాయి ట్రెండ్స్ ఏంటి మనం ముందు చూపు అనేది ఉందా అధ్యక్ష నాలుగైదు నెలల కింద మేము ధర్నా చేసే దుస్థితి ఇవాళ నూకలు కూడా బ్యాన్ చేస్తూ నూకలు కూడా ఎక్స్పోర్ట్ చేయొద్దు అని మళ్ళీ రైతులకు వచ్చే ధర రాకుండా అడ్డుకునేదే ఈ తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం ఈ అవివేక ప్రభుత్వం రైతుల నోట్ల మళ్ళీ మనీ వాడతాం పది రూపాయలు దొరుకుతుండే ఎక్కువ నీ ఎఫ్సీఐ గిఫ్సీఐ కొనకున్నా మార్కెట్ ఫ్రీ చేస్తే ఇలా కరువు ఉంది అధ్యక్ష యూరోప్లో కరువు ఉంది కరెంట్ షార్టేజ్ ఉంది అమెరికాలో కరువు ఉంది ఉక్రెయిన్ యుద్ధం వల్ల చైనా ఇబ్బందులున్నాయి రకరకాల కథలు జరుగుతున్నాయి ఇలా డిమాండ్ వస్తుంది మళ్ళీ వాళ్ళకి ఎవరిని కొడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇదే రైతులు నోట్ల మనవతాయి అడ్డం జరిగి బంద్ బ్యాన్ నూకలు కూడా బ్యాన్ ట్వంటీ పర్సెంట్ ఎక్సైజ్ డ్యూటీ పెంచి బ్యాన్ ఆ ట్వంటీ పర్సెంట్ అనేది వీళ్ళకి లాభం వచ్చింది అధ్యక్ష రైతులకు అసమర్థ విధానాల వల్ల దూరదృష్టి లేకపోవడం వల్ల ఇతరులు చెప్తే వినేటువంటి లౌక్యం లేకపోవడం వల్ల సహనశీలత కోల్పోయి అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఫలితాలు తెస్తున్నారు దేశం మీద రుద్దుతున్నారు ఈ ఫ్యాక్ట్స్ కావా కావా ఇవి ఫ్యాక్ట్స్ ఎక్కడంటే అక్కడ చర్చకు వీఆర్ రెడీ ఇట్లా ఎన్ని అండి ఎన్ని రంగాలు నాశనపడుతున్నారు ఏమైనా ఉద్ధారకం అవుతుందంటే అధ్యక్ష నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష ఇక్కడ చాలా బాధ కలుగుతుంది మాట్లాడే మాటలు బట్టి గారు మాట చెప్పింది ఇది డెమోక్రసీ లేదంటే డెమోక్రసీ ఉండద్దట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వివిధ రాష్ట్రాల మంత్రులు దురదృష్టం ఏదైనా కొందరు ముఖ్యమంత్రులు మన పొరుగు రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేస్తాం ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది అధ్యక్ష జాతీయ జెండా ఎగిరేయకండి మీ ఇండ్ల మీద ఇంకో వేరే జెండా ఎగిరేయండి జాతీయ జెండానే మార్చేస్తాం ఇదా అధ్యక్ష ఈ దేశం విన్నా ఇది మహాత్ముడు పుట్టిన ఘటనైనా ఈ మరుగుజ్జుల మాటలు వినాల్సిన కర్మనామనది ఎక్కడి నుంచి దాపురించండి ఈ దరిద్రులు ఈ మరుగుజ్జులు చాలా బాధతో చెప్తున్నా చెప్తున్నారు దీనికోసమైనా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఇదేనా స్ఫూర్తి ఈజ్ ఇట్ వాట్ ఈస్ డెమోక్రసీ టుడే దిస్ విల్ నాట్ బి టాలరేటెడ్ సారీ మాతృ పుట్టిన నేల మీద ఈ మరుగుతులు చంపేస్తాం కోసేస్తాం వేరే పార్టీనే ఉంచం ఈ దేశంలో ఏక పార్టీ ఉంటుంది డిక్లేర్ చేయండి మంచిదే కదా బ్యాన్ చేసి పడేనా అన్ని పార్టీలను అర్జెంట్గా మీ సంగతో మా సంగతి సంగతుంది దేశంలో వేరే పార్టీలు ఇవి ఉంచాం ఉండకుండా చేస్తాం అని నిస్సిక్కుగా కేంద్ర హోం మంత్రి మాట్లాడతారు అధ్యక్ష కేంద్ర హోంమంత్రి మునుగోడు బహిరంగ సభలో ఓపెన్ స్టేట్మెంట్ నాకు ఫోన్లో వచ్చినాయి దేశంలో వివిధ ప్రాంతాలకు జరిగే క్యా బోల్రే భా ఏ ఆదిమీ బోల్రే చెల్ రే ఇది ప్రజాస్వామ్యమా ఒక కేంద్ర హోంమంత్రి నుంచి ఇంత అప్రజాస్వామికమైన మాట ఈ భారతదేశం భరించవచ్చు ధర్మమేనా ఇది భారతదేశాన్ని నడిపించేటువంటి పెద్దలు మాట్లాడే మాటలేనా అధ్యక్ష సహిష్ణుతకు సహనానికి మారు పేరు అహింసతోని స్వరాజ్యం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పుట్టిన నేల ఇది ఎవరిని తిరేయడానికి నాకు అర్థం కాదు ఎవరు కిరీటం పెట్టడానికి ఎవరిని కాపాడడానికి అంటే దేనికండి ఈ అరుపులు పిడబొబ్బలు ఎంత అధ్యక్ష ఈ పాటికి రెండుసార్లు వచ్చిన ఓట్లు కూడా ఎప్పుడు యాభై శాతం రాలే ఇలా కేంద్రాన్ని పరిపాలించే పార్టీకి ఏనాడు కూడా యాభై శాతం ఓటు రాలేదు అధ్యక్ష థర్టీ సిక్స్ పర్సెంట్ ఓట్లతో రాజ్యం వెళ్తా ఉన్నారు ఇంత అహంకారమా దేని చూసుకోండి దేన్ని ఇది టెంపరీ ఫేజ్ అధ్యక్ష